టీడీపీ నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు. విజయవాడలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభలో పాల్గొన్న వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం మరిచిందని విమర్శించారు. టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఛాన్స్ గనక ఇస్తే మనందరం బాగుంటాం, రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కూడా ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఛాన్స్ ఇద్దాం, ఆయన కోసం కష్టపడదాం. ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గరగా. ఒక సామాన్యుని అందలోకించాలని ఒకే ఒక ఆలోచనతో నేను ఆస్తిపడిన కాదు. మరి నాకు వెనక కూడగట్టుకున్న ఆస్తులు కూడా లేదు. నాకున్న అసైన్డ్ భూమి 3 ఎకరాలు అయితే 3 ఎకరాలు కూడా చంద్రబాబు నాయుడు పోలింగ్కి ఇవ్వలేదని నాది ఆన్లైన్ రద్దు చేసి ఇవాళ గవర్నమెంట్ లిస్టులు లేకుండా చేశాడు. 3 ఎకరాలు పోయినా కానీ పర్లేదు, ఇలాంటి వ్యక్తి వెనక మనం నిలబడాలని ఒకే ఒక పట్టుదలతో నేను నిలబడున్నాను. నాకు 3 ఎకరాలు కాదు, ఉంటానికి ఇల్లు ఉంటే చాలు. ఆ ఇంట్లో ఉంటానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటం చేస్తాను, అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం పనిచేస్తాను. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మనందరం కూడా అదే విధంగా కష్టపడదాం, అన్నకు అవకాశం ఇద్దాం. మన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు మనకు పుట్టిన పిల్లలకు కూడా ఆయనే ఉద్యోగం ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మనందరి బాగోగులు చూడాలంటే